సభాధ్యక్షులు, మిత్రులారా, నిజంగా పేరెంట్స్ అసోసియేషన్ స్థాపించిన నాటి తీపి గుర్తులు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు ఇదంతా చూస్తూ ఉంటాను. ఆ రోజుల్లో, ఐ థింక్ 6 ఇయర్స్ బ్యాక్, ఒకసారి మనం అందరం గుర్తు చేసుకుంటే మా పిల్లలందరినీ కూడా మెడికోబ్రా చేతిలో పెట్టి, ఇంకా గుర్తుంది నాకు బాగా, దసరా రోజు 12 బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ కూడా మొట్టమొదటిసారి చైనాకు వెళ్ళిన రోజు దసరా రోజు, విజయదశమి రోజు. ఆ రోజు బెంగళూరు ఎయిర్పోర్ట్లో వెళ్ళినప్పుడు పేరెంట్స్ అందరినీ చూసాం. అక్కడ మేము అందరూ పేరెంట్స్ వచ్చారు. అందరి ముఖాలలో ఏదో తెలియని ఆందోళన, బాధ, చాలామంది కళ్ళల్లో నీళ్ళు. మా పిల్లలు మా నుండి దూరం అయిపోతున్నారు, ఇక్కడ కాదు ఎక్కడో తెలియని దేశానికి వెళ్తున్నారు, ఏమవుతారో ఏమో, ఎట్లా ఉంటారో ఏమో అనే బాధను ఆ రోజు వాళ్ళ ముఖంలో చూశాను. నాతో సహా నేను కూడా ఆ బాధ అనుభవించాను కూడా. కానీ ఈరోజు అదే పిల్లలను, అదే పేరెంట్స్ చూస్తుంటే ముఖంలో ఆ ఆనందం, ఎస్ వీ హ్యావ్ సక్సీడెడ్ అని పిల్లలు అనుకుంటే, ఎస్ అవర్ స్టూడెంట్స్ అచీవ్డ్ అని పేరెంట్స్గా మేము అనుకుంటున్నాం. రియల్లీ ద హోల్ క్రెడిట్ గోస్ టు డెఫినెట్లీ మెడికోఆపరేట్ అసోసియేషన్. ఈ క్రమంలో పేరెంట్స్ అసోసియేషన్ ఎందుకు ఫామ్ చేయాల్సి వచ్చింది అని అనుకుంటే, బికాస్ ఐఎమ్ ఏ టీచర్, ఒక టీచర్గా నేను మన పిల్లలను అభివృద్ధి చెందే విషయం లోపల లేదా పెంచే విషయం లోపల మామూలుగా అయితే రెండు న్యాయాలు ఉంటాయి. ఒకటి మార్జాల న్యాయం అంటాం, ఇంకొకటి మరకట న్యాయం అంటాం. మార్జాలం అని తెలుసు మీకు, పిల్లి. మరకటం అంటే కోతి. పిల్లి తన పిల్లని ఎలా పెంచుతుంది, కోతి తన పిల్లని ఎలా పెంచుతుంది, సింప్లీ. మార్జాలం అన్నప్పుడు మీకు అందరికీ తెలుసు, పిల్లి తన పిల్లలను, బేసికల్గా పిల్లి ఇట్స్ నాన్ వెజిటేరియన్. సో యాజ్ మీ డాక్టర్స్ మీకు తెలుసు, నాన్ వెజిటేరియన్ యొక్క పళ్ళు ఎంత షార్ప్గా ఉంటాయో, చాలా షార్ప్గా ఉంటాయి. పిల్లి తన పిల్లలను ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ పట్టుకెళ్ళినప్పుడు లేదా పెంచే సమయం లోపల దేంతో తీసుకెళ్తుంది, నోటితో తీసుకెళ్ళాలి. ఇట్స్ ఓన్లీ వే. తీసుకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా, తనకు తెలుసు తన టీత్ చాలా షార్ప్ అనే విషయం, అంటే ఎంత జాగ్రత్తగా పట్టుకొని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ తీసుకెళ్తుంది, అంతే జాగ్రత్తగా. ఇకపోతే మరకట న్యాయం అంటే మీకు తెలుసు, కోతి తన పిల్లలను తీసే సమయం లోపల అక్కడ తల్లి బాధ్యత ఏమి ఉండదు. తను ఒక కొమ్మ నుండి ఇంకో కొమ్మపైకి లేదా ఒక చెట్టు నుండి ఇంకొక చెట్టుపైకి దుంకేది ఒక సమయం లోపల అది పిల్లల బాధ్యనే. ఆ పిల్ల, కోతి పిల్లనే తల్లిని గట్టిగా పట్టుకోవాలి. అంత మాత్రాన తల్లికి బాధ్యత లేదు లేదా కన్సర్న్ లేదు అనలేను నేను. ఉంటుంది, అక్కడ ప్రేమ ఉంటుంది, తల్లి ప్రేమ ఉంటుంది. అక్కడ ఏంటంటే తను దుంకే సమయం లోపల కూడా ఆ కోతి పిల్ల మాత్రమే గట్టిగా పట్టుకుంటుంది. ఇది మరకట న్యాయం ఇది. సో పేరెంట్స్ అసోసియేషన్గా మేము ఫామ్ అయిన రోజు నిజంగా ఈ రెండు న్యాయాలను దృష్టిలో పెట్టుకొని కూడా మేము ఏమనుకున్నామంటే, మా పిల్లలను మేము జాగ్రత్తగా కాపాడుకోవాలి, వాళ్ళకి ఎలాంటి కష్టం రావద్దు, లేదా వాళ్లకు మెడికోపరేట్ ఎంత చేసినప్పటికీ కూడా ఇంకెక్కడైనా గ్యాప్స్ ఉంటే, ఇంకెక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు వాళ్ళు ఉంటే వాటన్నింటి కూడా ఒక సమన్వయంతో సరిదిద్దాల్సిన అవసరం ఉంది అనే ఒక భావంతో ఒక ఇక్కడ ఉన్న మిత్రులందరం కలిసి అసోసియేషన్ ఫామ్ చేయడము. ఆ క్రమం లోపలనే ముఖ్యంగా చాలా సమస్యలను లేదా పిల్లల యొక్క అవసరాలను లేదా తల్లిదండ్రుల యొక్క అవసరాలను చాలా దిగ్విజయంగా పూర్తి చేసి మేము సక్సెస్గా ఉన్న అయినామని అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఇప్పటివరకు ఇద్దరు డాక్టర్స్ మంచి మెసేజ్ ఇచ్చారు. ఇట్ ఈస్ ట్రూ సార్, ఐఎమ్ హంబ్లీ యాక్సెప్ట్ మై సెల్ఫ్. నిజంగా నేను నా బాబును పంపించింది మాత్రము చైనా యొక్క
గవర్నమెంట్ లేదా చైనా యొక్క సమాజాన్ని దృష్టిలో పెట్టుకునే పంపించాను. ఆ నమ్మకమైనే పంపించాను. ఇట్స్ ఫ్యాక్ట్, ఐ షుడ్ యాక్సెప్ట్ ఇట్. అట్ ద సేమ్ టైం అంతే నమ్మకము మన బెడ్కో అబ్రాడ్ మీద పెట్టాను నేను. అది ఒక రీజన్ అయితే. రెండవది, మీరందరూ యంగ్ డాక్టర్స్, చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వాళ్ళు, సంపాదించదలసిన వాళ్ళు. నిజంగా ఇప్పటివరకు మన డాక్టర్స్ అని చెప్పినట్టుగానే నేను చూశాను, ప్రజా డాక్టర్స్, ప్రజా వైద్యులను చూశాను. డాక్టర్ రామనాథన్, ఐ కెన్ కోట్ ద నేమ్, ఇన్ వరంగల్, ఏ గ్రేట్ డాక్టర్. మీరు నంబరు, నేను వెళ్ళాను అక్కడికి, అసాసినేటెడ్, అతను చంపబడ్డనాడు. అందులో వెళ్ళాను నేను. ఒక డాక్టర్కు టౌన్లో ఉండే డాక్టర్కు, పూర్తి కుగ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, ఆదివాసీలు, పేద ప్రజలు, కూడుగుడ్డాలు లేని వాళ్ళు కూడా అతని వెంట నడిచారు అంటే, అతని ఆ యాత్రలో, అంతిమయాత్రలో పాల్గొన్నారంటే, ఆ డాక్టర్కు ఎంత మంచి పేరు ఉండాలి? ఆ డాక్టర్ ఎట్లాంటి పేరును సంపాదించగలగాలి? రియల్లీ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ చిల్డ్రన్, మీ దగ్గర నుండి కూడా అట్లాంటి ఒక మంచి పేరు మీకు రావాలని. మా పిల్లలు కూడా, ఓల్డ్ డాక్టర్స్ అందరు కూడా కేవలము డబ్బులు చెప్పినట్టుగానే అవసరమైనప్పటికీ కూడా ఈ భారత సమాజంలో ఇప్పటికీ మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పటికి కూడా సహజ మరణాలు కాకుండా చిన్న చిన్న రోగాలతోటి, చాలా చిన్నవి, కనీసం ఒక ట్యాబ్లెట్ కూడా కొనుక్కోలేస్తున్నటువంటి సమాజం మన భారతదేశంలో ఉంది. ఇంకా ఈ పట్టణం కాదు, ఈ హైదరాబాద్ కాదు. ఒక్కసారి మనము హైదరాబాద్కి దూరంగా వెళ్ళి ఆలోచిస్తే తెలుస్తుంది, కనీస అవసరాలు లేకుండా బతికే సమాజం ఇంకా ఈ భారతదేశంలో ఉంది. మీ సేవలు, మీ డాక్టర్ సేవలన్నీ కూడా వాళ్లకు ఉపయోగపడాలని ఆశిస్తూ, ఉపయోగపడతానని కోరుకుంటూ, నిజంగా నా బాబు ఈరోజు డాక్టర్ అయినా కూడా ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ హిమ్. నేను సభాముఖంగా చెప్పగలుగుతున్నాను, వెరీ ప్రౌడ్గా చెప్తాను. నేను ఇప్పుడు ఇన్ని డబ్బులు పెట్టాను, ఇప్పుడు ఆలోచించను కూడా. హీ హ్యాస్ టు సర్వ్ టు నీడీ పీపుల్, వెరీ పూర్ పీపుల్, దోస్ రిక్వైర్డ్ హిస్ సర్వీసెస్. ఒక పేదవాడు లేదా చాలా లో స్టేజ్లో ఉన్నవాడు ఒక డాక్టర్ దగ్గర, మీ దగ్గరికి వచ్చి, మీ క్లినిక్లకు వచ్చి, మీరు వైద్యం చేసిన తర్వాత, మీ వల్లనే నేను బతికాను, ఈ ప్రాణం మీ వల్లనే మిగిలింది నాకు, నేను బతికానని ఒక్క మాట అని మీకు చేతులతో దండం పెట్టినప్పుడు, ఆ సంతోషము, ఆ సటిస్ఫాక్షన్ ఎన్ని కోట్లు ఇస్తే వస్తుంది? ఎన్ని కోట్లు ఇచ్చిన వాడిని పెడతాడా, చేస్తాడా అట్లా? సో దట్ వీ వాంటెడ్ చిల్డ్రన్. వీ ఆల్ పేరెంట్స్ ఎక్స్పెక్ట్ యూ ఫ్రమ్ యూ ఇస్ దట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్. మీరందరూ అట్లా అంత దాంట్లో సక్సెస్ అవుతారని ఆశిస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్.